హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. భాగ్యలక్ష్మి కన్నన్. ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం ఫ్రై చేసి చూపిస్తానండి. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా. ముందుగా నేను ఒక 1/4 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి మీద ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఈ విధంగా ఇలా పొట్టంతా తీసేసుకున్నాక మిడిల్ నుంచి కట్ చేసుకోవాలండి. కాకరకాయని కట్ చేసుకుని లోపల ఉన్న విత్తనాలు అన్నీ తీసేసేయాలి. ఈ విధంగా కాకరకాయలన్నీ ఇలాగే కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలండి. తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనము కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న కాకరకాయలు అన్నీ వేసి ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలండి. తర్వాత దోరగా వేగాక ఇలా ఒక ప్లేట్లో చల్లరించుకుందామండి. కాకరకాయలు ఒక 4 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. కాకరకాయలు చల్లారేలోపు మనము ఉల్లికారం గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వేయించిన జీలకర్ర ధనియాలు వేసుకొని అందులో సన్నగా తురిమిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, 2 ఎల్లిపాయ రెమ్మలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత కారం 1.5 టేబుల్ స్పూన్. అలాగే సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి థిక్గా కాకుండా, మరి పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతోటి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 4 నిమిషాల పాటు ఉడికిన కాకరకాయలని తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఉల్లికారంని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని పూర్తిగా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయలన్నీ ఈ విధంగానే ఫిల్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా మిగిలిన ఉల్లికారం పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ప్యాన్ వేడయ్యాక ఇందులో మనము 1/3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను వేసి ఇలా 1-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై అయ్యాక ఇందులో మిగిలిన ఉల్లికారం పేస్ట్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 6-7 కరపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలండి. స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాక ఇలా చపాతి చేసే స్పూన్ తోటి మిడిల్లో కట్ చేసుకోవాలండి కాకరకాయలని. ఈ విధంగా ఇలా దూరగా వేయించుకున్నాక కొత్తిమీర చల్లుకొని ఇంకా దించేసుకోండి ఫ్రెండ్స్. కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రుచిగా కూడా ఉంటుంది. మీకు ఇంకా తినాలనిపిస్తుంది, ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వారంకి ఒకసారి అయినా డైలీ మీల్స్లో కాకరకాయ ఉండేటట్టు చూసుకోండి. కాకరకాయలో ఆయుర్వేద గుణాలు చాలా ఉండటమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.